పీక్స్లో పవన్ ఫ్రస్ట్రేషన్ కారణం ఇదేనా? జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా అంటే అవుననే సమాధానం జనసేన శ్రేణుల నుంచి వస్తోంది. జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ ప్రసంగంలో ఎక్కువగా సొంత వాళ్లను హెచ్చరించడానికే సరిపోయింది. విస్తృత స్థాయి సమావేశంలో పవన్ ప్రసంగం జనసేనకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ పరిజ్ఞానం ఉన్న నాయకులెవరూ ఇతర పార్టీల కోసం సొంత వాళ్లను హెచ్చరించే స్థితికి దిగజారాలని వారు మండిపడుతున్నారు. తన అభిప్రాయాన్ని వ్యతిరేకించే వాళ్లపై పవన్ ఆగ్రహం ఆయనలోని నియంత్రణను బయటపెట్టిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ ఏమన్నారంటే, నన్ను ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, చంద్రబాబు నాయుడు అర్థం చేసుకున్నారు. నేను పెంచి అండగా ఉన్న నాయకులు అర్థం చేసుకోరు. మోదీ అంతటి వ్యక్తి అర్థం చేసుకుంటే ఇక్కడి కొందరి నాయకులు మిడిమిడి జ్ఞానంతో ఎందుకుంటారు? నా నిర్ణయాలను సందేహించేవారు సంతోషంగా వైసీపీలోకి వెళ్ళిపోవచ్చు. టీడీపీతో పొత్తుపై ఏ స్థాయి నాయకులు వ్యతిరేకంగా మాట్లాడినా సహించేది లేదు. అలాంటి వారిని కోవట్లుగా భావిస్తామని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనానికి పవన్ ఎటు అర్థం కారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అర్థమయ్యే పనులేవి చేయరు కాబట్టి. చివరికి తన వెంట నడిచే వాళ్ళకు కూడా అర్థం కాకపోతే అది ముమ్మాటికి తనలోని లోపంగా భావించకుండా వారిపై విరుచుకుపడడం ఏంటి? పైగా పొత్తుపై ఎవరూ నోరెత్తొద్దని హుకం జారీ చేయడం ఏ రకంగా ప్రజాస్వామిక లక్షణమో పవన్ చెప్పాలి. ఇక అధికారులకు వస్తే పవన్ ఎలా వ్యవహరిస్తారో తాజా కామెంట్స్ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ టీడీపీతో కలిసి అధికారం పంచుకుంటే, అప్రజాస్వామిక విధానాలను ప్రజలు ప్రశ్నిస్తే వాళ్లను కూడా ఇదే రకంగా మాట్లాడారనే గ్యారంటీ ఏముంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జనసేన నాయకులు కార్యకర్తలకు కూడా మేధస్సు ఉంటుందని, వారికి ఆలోచించే జ్ఞానం ఉందని పవన్ గ్రహించి ఉంటే ఇలా హెచ్చరించేవారు కాదనే చర్చకు తెరలేచింది. టీడీపీకి తొత్తుగా మారి అందరూ తనలా చంద్రబాబు పల్లకి మోయాలని లేదంటే వెళ్ళిపోవచ్చని ఆదేశించడం పవన్కే చెల్లిందనే విమర్శ వెల్లువెత్తుతోంది. పవన్ తన కోపాన్ని బయట ప్రదర్శించడం ద్వారా ఒక చేదు వాస్తవం బయటపడింది. టీడీపీతో పొత్తును పవన్ మినహాయిస్తే జనసేన నేతలెవరూ అంగీకరించడం లేదనే సత్యం వెలుగు చూసింది. ఇలాగైతే మరోసారి వైసీపీ రాజకీయంగా లాభపడుతుందనే భయమే పవన్ను తీవ్ర ఫ్రస్ట్రేషన్కు గురి చేస్తోందని జనసేన నేతలు అంటున్నారు.